ఓ కోడలు పిల్ల లేచి వాకిలు ఊడ్చేది ఏమైనా ఉందా లేదా? నడినెత్తికి ఎండ వచ్చిందా కట్టనే పను? నేను లేచి పని చేసే పన్న. నువ్వే 12 గంటల దాకా వండి ఇప్పుడే లేచినావు. మామగారు మామగారు మరి మామను చూసి కూడా లేత్తలేవు. గిదేనా మీ అవ్వగారు నేర్పిన మర్యాద? ఏంది మా మా అవ్వయ్య అంటారా? కోడలున్న కడ కూసొద్దని మీ అవ్వయ్య నేర్పలేదా? ఓరు వారి నీ పిల్లలు ఎట్లా మాట్లాడుతుందో బయటికి రా. ఆగు, నేనేమన్నా మా అమ్మ ఇప్పుడు మా ఆయనని పిలిచి నన్ను దాన్నిద్దాం అనుకుంటానువా? ఏంది దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఏందే బాబు పొద్దు పొద్దున నీతో నల్లి ఊకే దాని తోలికి ఎందుకు పోతా నాకు అర్థం కాదు. ఇక చూడు నీ పిల్లం ఆ తోటలో ఎట్లా పని చేసుకుంటారు, మామను కూడా చూడకుండా ఎట్లా పక్కల పడ్డా చూడు. ఇదేనా నువ్వు నేర్పించే భయం? ఏమైందే బాబు తుత్తురు 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 అంటారు? నైట్ దిగలేదా? లుంగిలోనాసి వచ్చిందా? గట్లా కాదురా అయ్యా, గట్లా భయపెడతాది నీ పిల్లం. నోట్ల నుండి మాట కూడా వస్తలే, అంత తుత్తిరి చిత్తిరి పిప్పిరి విప్ప తుత్తిరి చిత్తిరి పిప్పిరి విప్పిరి అనే వస్తాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. దుడ్డో రెండు దాన్ని చూసి నువ్వేం భయపడతానో నాకు అర్థమైతలేదు. అగో ఏంది మా అమ్మ నన్ను బదనం చేస్తాను? నేను ఏమైనా దయ్యం లెక్క కనబడతాను? నిన్ను భయపెట్టనీకి మొత్తం చిత్రం చేస్తాను. చూసినావారా లేచిన కాంతి ఇంత చాయ పోయదు, ఇంత టిఫిన్ పెట్టదు, కడుపులంతా కాలుతుంది. నువ్వు మోగం కడుగుతావు కదా బాబు, అది అలా పెట్టేది ముఖం కడగబోతుంది. కడుక్కోను చిచ్చి. నన్ను పెట్టినంత నీ పిల్లలను పెడితే మంచిగానే ఉండు. సరే సరే పో, ఎరి పన్నుడే రా రోజు మొత్తం. లేచి ఆ పని చేయపో. ఏమో ఒకటే పన్నుడు పండుకుంటా. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇంట్లో ఉన్న పెద్దది పని చేయదంట గానీ ఇక నా పనికే ఎగిరితత్తాంది. అయ్యొచ్చి నన్నే చేయమంటాడు, కొడుకు వచ్చి నన్నే చేయమంటాడు. నేను చెయ్యనే చెయ్యను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అమ్మో నా ముక్కు చిన్నది, నీ ముక్కు లబ్బ ముక్కు, నీ దాంట్లో చూపెట్టు మంచిగా అవుతుంది. గబ్బు వాసన వస్తుంది. చీ చీ, ఏం మాట్లాడుతానవే? నాది గబ్బునోరా గబ్బునోరా, నీదే గబ్బునోరు, నాది కాదు నీది. 10 రోజులకోసారి దానం చేస్తావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? నేను కాదే దానం చేయకుంటుండేది, నువ్వే. ఎక్కువ తక్కువ మాట్లాడదామనుకో, ఈ మంచాలనే బొంద పెడతా బిడ్డ. ఎందుకు మీ ఇంట్లో వాళ్ళు శ్మశానంలో బొందలు కుడతారా అక్క? ఊకే బొంద పెడతా బొంద పెడతా అంటావు, ఊకే బొంద పెడతా బొంద పెడతా అంటావు. వేసేసాడు, బాగా వేసేసాడు.
ఓ ఎడ్డి మొకందానా, నిన్ను చంపుతాను తిట్టినట్టే బొంద పెడతా అంటే ఐ థింక్ వాటో వాట్. నన్ను ఎందుకు బొంద పెడతావు? నువ్వు బొంద పెడితే ఊకుంటా అనుకుంటానవా? ఆ ఊకోకుంటే ఏం చేస్తావే? ఊకోకుంటే ఏం చేస్తా? ఏం చేస్తా అమ్మో, నిన్ను నేనేం చేస్తా? అసలే పందికొక్కున్నట్టున్నావు, అసలే పందికొక్కున్నట్టున్నావు. ఎంతందానే ఎక్కువ ఎత్తాను ఏదో పందికొక్కటాను నీ ఫోర్ కూడా వాడేతూ. ఏందే బర్రగొడ్డు మొహన్, నాన్న అప్పటి నుంచి చూస్తానా నా మంచంలో అనేవాటి నన్నే అంటాను? ఫస్ట్ నువ్వు ఉంచలే లే. ఏంది నీ మంచమా? ఏడుకెళ్ళి చేయించా నీ మంచమా? ఏడుకెళ్ళి చేయించే నా మంచం కాకపోతే నీదా? మా అబ్బాయే కష్టపడి పైసలు పెట్టి తెచ్చిన నవారిది, నీలాంటి బర్రగొడ్డు కూర్చుంటే తెగదా? ఏమేమో సీక్రెట్లు మాట్లాడుకుంటున్నావు. ఈ డిస్కషన్ లా హాంకాంగ్ లోకి ఏడనో కోపం వచ్చి చైనీస్ లా నీలాంటి బర్రగొడ్డు కూర్చుంటే తెగదా? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ముక్కుకే చుట్టుకుంటాను, మూతికే చుట్టుకుంటాను. నేను వచ్చినాకనే కదా మంచం వాడేది, ఇన్ని రోజులు ములకే కదా ఉన్నది, అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు నేను చుట్టుకొని బంటనే బాగా మాట్లాడతాను. అబ్బో, ఈ అత్తది నవరు ఎత్తాను చూసుకుంటా కూర్చున్నా. నువ్వు నా మొగుడిని చేసుకొని వచ్చావు తెచ్చావు, ఇక చుట్టుకొని పడినా. చిగ్గనే ఆడడానికి అవునవును, నాకే సిగ్గు లేదు. ఈ పాసాల్లో మంచం గురించి లొల్లి పెట్టుకున్నప్పుడే తెలుస్తుంది సిగ్గు గురించి. నువ్వేం చేస్తారావా? నువ్వు పెట్టుకునేది లొల్లి కాదు కావచ్చు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ముందు ఎవరు గెలికిలే? ఎవరు గెలికిలు? నువ్వా నేనా? నువ్వే గెలికి నువ్వే అంత వేసి ఇప్పుడు నన్ను అంటానవా? అంత అల్కలకు దొరికిందా నీకు? అల్క వచ్చిందండి వయ్యారి. ఎందుకు కొట్టుకుంటా గీతిరిగా? ఏంది దినాలు తక్కువది? నువ్వు దినాలు తక్కువ దానివి, నేను 9 నెలలకు బరాబర్ పుట్టినా. దినాలు తక్కువ పోరి, దినాలు తక్కువ పోరి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు గిట్ల ఒళ్ళు పెట్టుకుంటే రేపు మా ఇంకో కొత్త దాన్ని తీసుకొని వస్తా, దాన్ని పెళ్లి చేసుకుంటే దాంతో సంసారం చేస్తా. రోజు గిట్ల కొట్టుకోవాలి మీరు. అరే ఏంట్రా ఇది? మాగా చేసుకుంటావు కానీ ముందే తిండ్ల మంచాలు తెచ్చిపెట్టు. ఈ దినాలు తక్కువ దాంతో లొల్లి తప్పుతుంది నాకు. మంచాలు తెచ్చాక అయితే కదా మూడో పెళ్లి చేసుకుంటాటి మొగోడు. రెండు మంచాలు ఏం కర్మనే, 20 మంచాలైనా తెత్తును. కానీ తెచ్చింది తెచ్చినట్టు ఇరగొట్టడు అవుతుందని నేనే తీసుకొస్తాను. అసలుడే గాని మహానుభావుడు. అబ్బో, పనిగల్ల మేస్త్రి పందిరి అయితే కుక్కలో ఒక నాకు కుప్ప గుళ్ళిందట. పనిగల్ల మేస్త్రి పందిరి అయితే కుక్కలో ఒక నాకు కుప్ప గుళ్ళిందట. నీ పడతాన గురించి నాకు తెలుదా? నాకు చెప్తానవా? ఇరగొడతాడట, ఇరగొడతాడు. సౌదరు అంటే ఎట్లుండాలి? తోబుట్టు లెక్కుండాలి. మీరిద్దరు ఎట్లున్నారు? తోడలు లెక్కున్నారు, తోడలు లెక్కున్నారు. ఓ పిచ్చాడా, నన్ను అవర్కి కిరాయి ఎప్పుడు కడతావు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నవారు కిరాయి కట్టుడైందే, పిసగిట్లా లేచిందా? ఇప్పుడు ఇంటి పైన ఉన్న వాళ్ళు కిరాయి ఎందుకు కడతారు చెప్పు. వాళ్ళు మన ఇల్లు వాడుకుంటారు కాబట్టి. మరి మీరు నా నవారిని వాడుకుంటారు కాబట్టి నాకు కూడా కిరాయి కట్టు. ఓ తెలియదు తప్పదానా, వాళ్ళు ఎక్కడ చూస్తా వాడి ఇల్లే మనం వాడుకుంటారా? వాడికి ఎంత కిరాయి కట్టాలో ఆలోచించుకోరాదు? నువ్వు నాతో మాట్లాడకు. ఇప్పుడు ఎల్లల్ అయింది, మళ్ళీ మాట్లాడతానో సిగ్గు లేకుండా? మీ లొల్లి పాడు గారు, ఆకలి అయితే అన్నం ఉండమని అంటే ముగ్గురు కలిసి లొల్లి పెట్టుకుంటారేంద్రా? అలా పోయి ఉండమని చెప్పరు, ఆకలి అయితే. ఇల్లు గాలు కూడా ఏడతా అంటే ఇంటికి ఇటుకలు లేవని ఇంకొకటి ఏడ్చిందంట. మిమిక్కల లొల్లి పెట్టుకుంటా అంటే నీళ్ళు అయింది మధ్యలో ఆగరాదు. పిచ్చిలేసింది అనిపిస్తానా? మా బాబుని అంటాను గుద్దు తడగుతూ సత్తావు. గట్లనరా, ఆయన వాళ్ళని కదా అనాల్సింది, ముందు నిన్ను దానాలే. ఆ బడదాంతో బలేక ఈ బక్కదాన్ని తెచ్చుకుంటే అది అంతకు నేరి బొంత తయారైంది. నీకంతే కావాలరా? పోరగలరా, ఏదో ఒక రోజు నా వారం వస్తుంది. ఆ రోజు నా వంటలలో విషం కలిపి పెడతా, రక్తం కక్కుంటారు. అప్పుడు ఎట్లా అంటారో నేను చూస్తా.
అవునే పూరి, నీకు వంట రాదు కదా, విషయం కలుపుతాం అంటావు. నాకెందుకు రాదు వంట? మూడు సార్లే చేసిన. మరి మూడు సార్లు చేసినప్పుడు ఎవరు తిన్నారే? ఫస్ట్ సారి చేసినప్పుడు మా అన్నయ్య తిన్నాడు. ఏడు మరి పెళ్ళిన కంచి కనిపించలేదు. తిన్నెంబడే టికెట్ కొట్టిండుగా. అంటే మరి రెండోసారి? రెండోసారి మా తాత తిన్నాడు. మరి మీ తాత అప్పుడే చచ్చిపోయిండు. ఎంతకి తెగించారా? మరి మూడోసారి? పిచ్చి, ఇప్పుడు మీరే కదా తిన్నది, ఇప్పుడు మీరే కదా తిన్నది. నాకు అర్థం కాలేదు సార్. చూసులా, మీకేం కాలేదు అంటే నాకు వంట వచ్చినట్టే. నీ బొందరా, నీ బొంద. అంటే ఇవ్వరు దాకా మేము తిన్నది నీ వంటనా? అమ్మయ్యా అయిపోయా అయిపోయా. అయ్యో ఈయనడి, ఈయన కూడా పోయిందా? అంటే నాకు ఇంకా వంట రాలేదన్నమాట. ఏం పర్లేదు, పది మందిని చంపైనా సరే నీ వంట నేర్చుకుంటా. ఏం పర్లేదు, పది మందిని చంపైనా సరే నీ వంట నేర్చుకుంటా. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ అంతే. మామా చికెన్ తీసుకురా, నీకు వండి పెడతా. అమ్మ తోడు, నా కొడుకుని చంపింది, నా పెద్ద కొడుకు చంపింది, ఈడుంటే నేను బతకను. మామ కూడా పోయిందా? అయినా పర్లేదు, నా వంట నేను వండుకొని తింటా. ఎట్లయితే అట్లా చూసుకుందాం.